కృపాసత్య సంపన్నుడకు ప్రభు నామమున మీ అందరికీ శుభములు పాస్కాయత్త కాల మొదటి మంగళవారము నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును మొదటి పఠనము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు సర్వేశ్వరుడిట్లు పలుకుచున్నాడు వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దానిమీద పైరు మలపించి పంటలు పండించును నా నోటి నుండి వెలువడు వాక్కును ఈ రీతిగానే ఉండును అది నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును నేను పంపిన కార్యమును సాధించును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు వలి అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు అట్లు చేసినా గాని దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు కాబట్టి వారి వలె మీరు మెలగరాదు మీకేమి కావలియను మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు మీరిట్లు ప్రార్థింపుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పవిత్ర పరపబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయుము మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము మమ్ము శోధనలు చిక్కుకొననీయక దుష్టిని నుండి రక్షింపు పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక